అందరికీ నమస్కారం। ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిలో సురక్షితంగా ఆరోగ్యంగా తమ కుటుంబ సభ్యులతో ఉన్నారని ఆశిస్తున్నాను। ఎందుకంటే గత 2 నెలలుగా కోవిడ్-19 వల్ల అనేక ఇబ్బందులు మనం అందరం కూడా పడ్డాం। చాలా మంది కుటుంబాలు తన సొంత వ్యక్తులను కూడా కోల్పోవడం జరిగింది। మరి అటువంటి సందర్భంలో గత 2 నెలలుగా మరి ఏదో ఒకటి చేయాలి, ఇటువంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదో ఒక రకంగా సహకారం అందించాలని ముందుగా కోవిడ్ హెల్ప్ లైన్ ఒకటి స్టార్ట్ చేశాం। కోవిడ్ హెల్ప్ లైన్ ద్వారా ఎవరైనా సరే బెడ్లు దొరక్క, అంబులెన్స్ దొరక్క, మెడిసిన్స్ దొరక్క అటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి సహాయపడదామని కలెక్టర్ గారికి కూడా చెప్పించి వాళ్ళకి ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేశాం। కానీ ఆ ప్రయత్నంలోనే గమనించినటువంటిది శ్రీకాకుళం జిల్లాకి చాలా ఎక్విప్మెంట్ కొరత ఉంది। ఎక్విప్మెంట్ రాగలిగితే ఇంకా చాలా మంది పేషెంట్స్ని మనం కాపాడగలుగుతామనే ఆలోచనతో నాకు తెలిసినటువంటి కొన్ని సంస్థలకి స్పెషల్గా మాట్లాడి వాళ్ళకి లేఖలు రాసి శ్రీకాకుళం జిల్లాకి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించండి అని గతంలో కూడా మనం కోరడం జరిగింది। దాని సందర్భంగా కొంతమంది కాన్సన్ట్రేటర్స్ కానీ రకరకాల ఎక్విప్మెంట్స్ వాళ్ళందరూ కూడా పంపిస్తే కొన్ని హాస్పిటల్స్లో ముఖ్యంగా రిమ్స్లో ట్రయల్ సెంటర్లో అవన్నీ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది। అందులోనే భాగంగా మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది తెలియజేయడానికి, మరి ముఖ్యంగా ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ, అందులో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాను। ఆ సంస్థ మరి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సుమారు 600 బెడ్లకి సరిపోయేటటువంటి ఎక్విప్మెంట్, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ కాన్సన్ట్రేటర్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేయాలనే ఆలోచనతో ఒక ప్రోగ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈఓ ఫర్ ఊపిరి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మరి నేను కూడా శ్రీకాకుళం జిల్లా తాలూకా పరిస్థితులు వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా శ్రీకాకుళం కూడా ఒక ప్లేస్గా మేము చూసుకొని అక్కడికి మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది। ఆ హామీ ప్రకారమే ఈరోజు మనకి సుమారు 50 ఆక్సిజన్ సిలిండర్స్, డీటాక్ సిలిండర్స్ సుమారు 60 లీటర్స్ కెపాసిటీ ఉండే సిలిండర్స్, మరి అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా మరి 5 కేఎల్ కెపాసిటీ ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ విత్ 95% అబవ్ ఆక్సిజన్ ప్యూరిటీతో ఉన్నటువంటివి ఈఓ సంస్థ వారు మన శ్రీకాకుళం జిల్లాలో మన కోసం పంపించడం జరిగింది। మరి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి మరి ముఖ్యంగా సిలిండర్స్ తాలూకు అవసరం ఉందని కలెక్టర్ గారు కూడా చెప్పారు కాబట్టి ఈఓ వాళ్ళు ముఖ్యంగా అది పంపించారు। ఈ సిలిండర్స్ ని మరి రిమ్స్ లో అలాగే టెక్కల్ హాస్పిటల్లో వాటికి పంపించి అక్కడ పేషెంట్స్ అందుబాటులో ఉండేటట్టు చేస్తాం। అలాగే ఈ యొక్క కాన్సన్ట్రేటర్స్ కూడా మరి ముఖ్యంగా మేము గమనిస్తున్నది చాలా మంది కోవిడ్ ట్రీట్ అయినటువంటి వారు కూడా మరి అటువంటి వారికి మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలల వరకు కూడా ఈ కోవిడ్ తాలూకా ఇబ్బందులు మళ్ళీ ఎదురయ్యే అవకాశం ఉంది। చాలా మంది మళ్ళీ కోవిడ్ ట్రీట్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు కాన్సన్ట్రేటర్స్ అవసరం ఉంది, ఆక్సిజన్ కొరత వస్తుందని చెప్తున్నారు। మరి అటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ కాన్సన్ట్రేటర్స్ కూడా వాళ్ళకి అందించి హెల్ప్ చేయాలనేటటువంటి ఆలోచనతో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం। మరి ఈ రకంగా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈఓ కూడా మరి స్పెషల్గా శ్రీకాకుళం జిల్లా తరఫున వాళ్ళందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను। ఈ ఎక్విప్మెంట్ వల్ల చాలా మంది మనం ప్రాణాలు కాపాడేటటువంటి అవకాశం ఈరోజు కలుగుతుంది। మరి అదే రకంగా ప్రజలు కూడా మరి ఇప్పటికైనా సరే మనం సీరియస్నెస్ ఎంతగా ఉందనేది మనం అందరం చూసాం కాబట్టి వాళ్ళు కూడా ఇంకా కోవిడ్ తాలూకా ప్రోటోకాల్స్ అన్ని పాటించండి, మాస్క్స్ వాడండి, మీరు వ్యాక్సినేషన్ వేసుకున్నా, మీకు ఒకసారి కోవిడ్ వచ్చి వెళ్ళిపోయినా, మీకు యాంటీబాడీస్ ఉన్నాయనుకున్నా సరే ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్స్ మాత్రం మీరు అందరూ కూడా పాటించండి। శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యంగా తయారు చేయడానికి అందరం కూడా ప్రయత్నిస్తున్నాం, అందులో నా వంతు భాగంగా నా ప్రయత్నం కింద ఇదంతా కూడా చేస్తున్నాను। అందరికీ సహాయపడే విధంగా కార్యక్రమాలు చేస్తాం। మరి ఆ రకంగా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ఈఓ వారికి మరొకసారి ఎంత చెప్పినా కూడా తక్కువే, ఈఓ వారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను। 50 సిలిండర్స్ అలాగే 46 కాన్సన్ట్రేటర్స్ విత్ ఫ్లోమీటర్స్ అలాగే కనులాస్ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా సరిపోయే విధంగా పంపించడం జరిగింది। మరి అవన్నీ కూడా ఎక్కడా వృధా కాకుండా వేస్ట్ అవ్వకుండా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా నేను చూసుకుంటానని ఈఓ వారికి కూడా నేను తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।